ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 1వ అధ్యాయం నుంచి 43వ శ్లోకం స్టార్ట్ చేద్దాము. సో ఏం చదువుకుంటున్నాం మనము? ఇప్పటి వరకు వసుదేవుడు కంసుడితో మాట్లాడుతున్నారు. వసుదేవుడు ఇప్పటి వరకు చాలా విషయాలను తెలియచేశారు. చావు గురించి భయపడిన అవసరం లేదు, చావు అనేటువంటిది సహజంగా వచ్చేటువంటిదే ఎవరికైనా. చావు అనేటువంటిది కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకి కాదు. ఆత్మను ఉద్ధరించుకునేటువంటి కర్మలు చేయాలి ఈ శరీరంలో ఉన్నప్పుడు. నువ్వు చేస్తున్నటువంటి పని, నీ సోదరి స్త్రీ అది కూడా వివాహ సమయంలో చంపటము అనేటువంటిది సరైన కర్మ కాదు, దానివల్ల నువ్వు పతనం చెందుతావు అనేటువంటి విషయాలు చెప్పిన తర్వాత, సరే నువ్వు కర్మలు చేయాలి కదా, మరి కర్మలు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. భక్తి యోగంలో ఉండండి, భక్తిలో ఉండండి. సో శుద్ధ భక్తులుగా గనక మనం ప్రవర్తిస్తే అప్పుడు మనకి దాని వలన ఆత్మకి ఉద్ధారం అనేటువంటి దొరుకుతుంది. శాశ్వతమైనటువంటి ఆత్మని ఒక దేహం నుంచి వేరొక దేహం వరకు వెళ్లకుండగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, శాశ్వతమైనటువంటి ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్లకుండగా చేయాలి. అది అందుకు నువ్వు సన్నద్ధం అవ్వాలి, అందుకు నువ్వు చేయాల్సినటువంటి కర్మలన్నీ కూడా చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు కూడా మనకి చెప్తున్నారు. కాబట్టి అలా ఒకవేళ నువ్వు దేహాన్ని ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి పోకుండా, దేహ మన మన ఆత్మని ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి కాకుండా డైరెక్ట్గా భగవద్ధామానికి పంపించేటువంటి విధంగా మన కర్మలు ఉండాలి అని అంటే, ముందు మనం దేన్ని నియంత్రించాలి? మనస్సు, మనస్సుని నియంత్రించాలి. మనస్సును నియంత్రించాలి. సో అలాంటి మనసును శుద్ధి చేసేటువంటి ప్రక్రియ గురించి ఇప్పుడు మాట్లాడారు. సో ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు మనము చూద్దాం. నిన్న చదవని వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇద్దాం. 43వ శ్లోకం ఈరోజు. మంజులత మాతాజీ, మీరు నేను చదవలేదు కదా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, లే ప్రభుజీ, ఒక్క నిమిషం ప్రభు. జ్యోతిర్యథైవోధ కపార్థివేశ్వథ, ఒక్క నిమిషం ప్రభుజీ. జ్యోతిర్రథైవోధ కపార్థివేశ్వథ సమీర వేగానుగతం విభావ్యతే. సమీర వేగానుగతం విభావ్యతే. ఏవం ఏవం స్వమాయా రచితేష్విసౌ పుమాన్. ఏవం త్వమాయా రచితేష్వసౌ పుమాన్. గుణేషు రాగాను గతో విముహ్యతి. గుణేషు రాగానుగతో విముహ్యతి. హరే కృష్ణ. ఆకాశమునందలి చంద్రుడు, సూర్యుడు, నక్షత్రముల వంటి జ్యోతిష్ పదార్థములు జలతైలాదుల యందు ప్రతిబింబించినప్పుడు వాయు చలనము వలన ఒకప్పుడు గుండ్రముగాను, ఒకప్పుడు దీర్ఘముగాను, ఇంకొక రకముగాను వివిధ రూపములలో గోచరించును. అదే విధముగా జీవాత్మ లౌకిక తలంపులలో మగ్నమైనప్పుడు అజ్ఞానవశమున నానా విధములకు రూపములనే తన స్వరూపమని భావించును. అనగా ప్రకృతి గుణములచే కల్లోలితుడైన కారణమున అతడు మానసిక కల్పనలచే మోహగ్రస్తుడగును. శ్రీల ప్రభుపాదల వారి భాష్యము. భౌతిక జగత్తునందు నిత్యముకు ఆత్మ యొక్క వివిధ స్థితులను తెలుసుకొనుటకు అది ఎట్లు వివిధ దేహములను పొందునో, అనగా దేహాంతర ప్రాప్తి ఎరుగుటకు ఈ శ్లోకము చక్కని ఉపమానము నొసగినది. చంద్రుడు స్థిరముగా నుండును, అది ఒక్కటే కాని జలతైలాదుల యందు ప్రతిబింబించినప్పుడు వాయు చలనము వలన అది వివిధ ఆకారములలో గోచరించును. అదే విధముగా ఆత్మ శ్రీకృష్ణ భగవానుని యొక్క నిత్యదాసుడు, కానీ అది త్రిగుణ సంగత్వమును పొందినప్పుడు వివిధ దేహములను పొందును. ఒకప్పుడు దేవతగాను, ఒకప్పుడు మానవుగాను, ఒకప్పుడు శునకముగాను, మరొకప్పుడు వృక్షముగాను అది రూపములను పొందుచుండును. మాయా ప్రభావమున జీవుడు
తాను ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని అనుచు, అమెరికా దేశస్థుడను భారతీయుడను అనుచు, లేదా కుక్కను పిల్లిని చెట్టును అనుచు తలపోయిను. ఇదియే మాయా అనబడును. ఈ మోహము నుండి విడిపడిన వాడై ఆత్మ ఈ భౌతిక జగత్తుకు చెందిన ఏ ఆకారమును చెందదని ఎరిగినప్పుడు మనుజుడు ఆధ్యాత్మిక పదమున అంటే బ్రహ్మభూత నెలకొను. ఈ అనుభూతి ఒకప్పుడు నిరాకార భావనలో వివరింపబడును. అయినను ఈ నిరాకార భావమునకు అర్థము ఆత్మరూపరహితమని కాదు, ఆత్మరూప సహితము. కాని భౌతిక కల్మషము కారణమున అది పొందినట్టి బాహ్యమును కల్లోల పూర్ణమును అగు రూపము మాత్రము మిథ్యయైనది. అదే విధముగా భగవంతుడు కూడా నిరాకారునిగా వర్ణింపబడినాడు. దాని భావము అతనిది సచ్చిదానంద విగ్రహమే గాని భౌతిక రూపము కాదు. జీవుడు అట్టి సచ్చిదానంద విగ్రహుని అంశ, కాని అతని భౌతిక రూపములు మాత్రము తాత్కాలికమైనవి, మిథ్యా పూర్ణములైనవి. జీవుడు భగవంతుడు ఇరువురు ఆది అయిన ఆధ్యాత్మిక రూపములను అంటే సచ్చిదానంద విగ్రహ కలిగి ఉన్నారు. కాని భగవంతుడు తన రూపమును మార్చడు, అతడు యథారూపమున అవతరించును. కాగా జీవుడు ప్రకృతిచే బలవంతముగా వివిధ రూపములను బడిసి జన్మలను పొందుచుండును. జీవుడు ఆ వివిధ రూపములను బడిచినప్పుడు వాటితోని తాద్యాత్మ చెందును, గాని తన ఆది అయిన ఆధ్యాత్మిక రూపంతో కాదు. అతడు తన ఆది అయిన ఆధ్యాత్మిక రూపమును అవగాహనను తిరిగి పొందినప్పుడు వెంటనే పరమ రూపమైన దేవదేవుని శరణజొచ్చును. ఇది భగవద్గీత 7.19 యందు బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్మాన్ వాన్మాన్ ప్రబధ్యతే అని వివరింపబడినది. జీవుడు వివిధ రూపములలో పలు జన్మల పిదప కృష్ణ భావనకు సంబంధించిన ఆది రూపమును పొందినంతట శీఘ్రమే పరమ రూపమైన శ్రీకృష్ణుని యొక్క పాద పద్మములకు శరణుజొచ్చును. అదియే మోక్షము ముక్తి. దీనిని గూర్చి భగవద్గీత 18.54 యందు శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నాకాంక్షతి సమస్తర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధముగా దివ్యస్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనంద పూర్ణుడగును. దేని కొరకు శోకింపక, దేనిని వాంఛింపక, అతడు సర్వజీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండును. అటువంటి స్థితి యందే అతడు నా విశుద్ధ భక్తి యోగమును పొందుచున్నాడు. పరమ రూపమునకు శరణాగతి భక్తియుత సేవ యొక్క ఫలము. ఈ భక్తియే అనక సర్వరూపావగాహనము, పరిపూర్ణమైన మోక్షము. పరతత్వమును గూర్చిన నిరాకార భావనలో ఉన్నంత వరకు మనుజుడు విశుద్ధ జ్ఞానములో ఉన్నట్లు కాదు. అతడు ఇంకనూ అట్టి విశుద్ధ జ్ఞానము కొరకు తీవ్రముగా యత్నింపవలసి ఉండును. క్లేశో అధికతర స్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. భగవద్గీత 12.5. ఒకనొకడు ఆధ్యాత్మికముగా పురోగమించినప్పటికీ పరతత్వము యొక్క నిరాకార భావన యందే అనురక్తుడై ఉన్నచో క్లేశో అధికతరహ అంటే గొప్ప కష్టము అను పదముచే సూచించబడినట్లు ఇంకనూ అధిక శ్రమను లోను కావలసి ఉండును. కానీ భక్తుడు మాత్రము తన ఆది అయిన ఆధ్యాత్మిక స్వరూపమును సులభముగా పొంది ఆది రూపము నుండే భగవంతునికి అవగాహనము చేసుకొను. జీవుల యొక్క స్వరూపములను గూర్చి భగవద్గీత యొక్క 2వ అధ్యాయమునందు శ్రీకృష్ణుడు స్వయముగా వివరించి ఉన్నాడు. తాను అర్జునుడు గతమున స్వరూప స్థితిలో నెలకొనినట్టి ఇతర జీవులందరూ వ్యక్తిగతులని ఆ దేవదేవుడు స్పష్టముగా పలికెను. గతమునందు వారు వ్యక్తిగతులుగా నిలిచి ఉండిరి, ప్రస్తుతము వారు వ్యక్తిగతులుగా నెలకొని ఉన్నారు. భవిష్యత్తునందు తమ వ్యక్తిగత స్వరూపములతోనే వారు కొనసాగగలరు. కానీ భేదమేమనగా బద్ధజీవుడు నానా విధములకు భౌతిక రూపములలో జన్మింపగా శ్రీకృష్ణుడు మాత్రము తన ఆది అయిన ఆధ్యాత్మిక రూపమునందే అవతరించును. దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక జ్ఞానరహితులు శ్రీకృష్ణుడు తమ వంటి వాడే ఎనియు అతని రూపము తమ భౌతిక రూపమే వంటిదేననియు తలంతురు. అవజానంతి మాం మూఢా మానుషీం తను మాశ్రితం. భగవద్గీత 9.11. శ్రీకృష్ణుడు ఎన్నడును భౌతిక జ్ఞానముతే గర్వితుడు కాడు, అందులకే అతడు అచ్యుతనుని పిలువబడును. కానీ జీవులు పతనము చెందడి నైజమును కలిగి ఉన్నారు. వారు ప్రకృతిచే కల్లోలితరగుదురు. దేవదేవుని జీవులకు భేదమిదియే. ఈ సందర్భమునందు గమనింపవలసినదేమనగా దివ్యస్థితి యందు నెలకొని నట్టి వసుదేవుడు ఇంకనూ పాపమునకు ఒడిగట్టవలదని కంసునికి ఉపదేశించను. దానవ ప్రతినిధి యగు కంసుడు
కృష్ణుణ్ణి అంటే భగవంతుని వధించుటకు సదా సన్నద్ధుడై ఉండెను. వసుదేవుడు శుద్ధ సత్వ స్థితిలో ఉన్నటి వాడు శ్రీకృష్ణుడు అతనికి జన్మించను. అంటే వసుదేవుని స్థుతుడు కనుక వాసుదేవుడు. కంసుడు తన సోదరిని వధించుడి పాపకార్యము విడిచిపెట్టవలనని వసుదేవుడు కోరెను. ఏలైనా ప్రకృతిచే విచలితడగుట వలన కలిగడి ఫలితమేమనగా కంసుడు పదే పదే క్లేశమును అనుభవించడి జన్మను పొందవలసి వచ్చును. శ్రీమద్ భాగవతము 5.5.4 నందు ఒక చోట ఋషభదేవుడు ఇట్లు పలికెను. నసాధు మన్యే యత ఆత్మను అయం అసన్నపి క్లేశద ఆస దేహ. జీవుడు నామమాత్రముకు సుఖ దుఃఖములకు సంబంధించిన కర్మలలో చిక్కుబడి ఉన్నంత వరకు ప్రకృతి వలన కలిగడి త్రివిధ తాపములకు అనుభవించడి అంటే త్రితాప యంత్రణ దేహమును పొందుచుండును. అందువలన బుద్ధిమంతుడు త్రిగుణ ప్రభావము నుండి ముక్తుడై పరమ పురుషుడకు శ్రీకృష్ణుని సేవలో నెలకొనుట ద్వారా ఆది అయిన ఆధ్యాత్మిక స్వరూపమును పొందవలెను. మనుజుడు భౌతికా అనురక్తుడై ఉన్నంత వరకు జన్మము మృత్యువు ముసలితనము వ్యాధులను స్వీకరింపవలసి ఉండును. అందువలన బుద్ధిమంతుడైన వాడు నామమాత్రమగు మంచి చెడు కర్మలలో తగులుకొన్నటకు బదులు కృష్ణ భక్తిలో పురోగమించుటకు తన జీవితమును వినియోగించవలెను. తద్వారా అతడు వేరొక దేహమును పొందుటకు బదులు త్యక్వా దేహం పునర్జన్మనైతి భగవద్ధామమును చేరును. హరే కృష్ణ ప్రభుజీ. చెప్తున్నారు ప్రస్తుతము వసుదేవుడు ఏం చెప్తున్నారంటే, ఏదైతే రూపం ఇప్పుడు నీకుందో, ఏదైతే శరీరం నీకు ఇప్పుడుందో, దానికి కారణము ఈ భౌతిక విశ్వంలో ఉండడం. అయితే ఈ భౌతిక విశ్వంలో మళ్ళీ నువ్వు ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని పొందుతావు, అంటే ఇంకో రూపం మారిపోతుంది. అంటే ఒకప్పుడు ఒకలా ఉంటావు, ఇంకొకప్పుడు ఇంకొకలాగా ఉంటావు, ఇంకొకప్పుడు ఇంకొకలాగా ఉంటావు. ఒకవేళ మనిషిలా పుట్టలేదనుకోండి, అసలు ఇంకా మనము ఈ పోలికలు అనేటువంటివి ఉండవు. సో ఈ విధంగా ఎప్పటి వరకు ఇలా మనం రూపాలను మారుస్తూ ఉంటాం? యాక్చువల్గా మనము సచ్చిదానంద విగ్రహం, ఎప్పటికీ రూపం మారదు, మనం ఒకే రూపం ఉంటుంది. సచ్చిదానంద విగ్రహమైనటువంటి మనము ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క జన్మం తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలోకి మారిపోతుంది. సో వీటిని ఎలా పోల్చారు అని అంటే, ఏ విధంగా అయితే ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అవన్నీ కూడా నీళ్ళలో ప్రతిబింబము ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటుంది. గాలి వచ్చిందనుకోండి, నీళ్ళు కదులుతాయనుకోండి, రూపం మారిపోతుంది. ఓకే, అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తాయి. ఒకసారి గుండ్రంగా కనిపిస్తాయి, ఒకసారి లావుగా కనిపిస్తాయి, ఒకసారి సన్నగా కనిపిస్తాయి, ఒకసారి కదులుతున్నప్పుడు షేక్ అవుతూ ఉంటాయి. కారణం ఏమిటి? యాక్చువల్గా అవి రూపాన్ని మారుస్తున్నాయా పైన ఆకాశంలో? పైన ఆకాశంలో రూపాన్ని మార్చట్ల, ప్రతిబింబంలోనే రూపాన్ని మారుస్తున్నాయి. మనం ఏమనుకుంటున్నామంటే, సచ్చిదానంద విగ్రహ రూపాన్ని మనం చూడలేము కాబట్టి అది లేదు అనుకుంటున్నాం. శాశ్వతమైనటువంటి సచ్చిదానంద విగ్రహ రూపాన్ని చూడలేకపోవడం వల్ల లేదు అనుకుంటున్నాము. అశాశ్వతమైనటువంటి భౌతిక రూపాన్ని చూడగలుగుతున్నాం కాబట్టి అది ఉంది అనుకుంటున్నాం. అంటే భౌతికమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ రూపం ఏదైతే ఉందో, ఈ రూపం నిజం కాదు. ఎందుకంటే ఈ రోజు ఇలా ఉన్నాము, మనము ఇంకొక రోజు ఇంకొకలా ఉంటాం. ఇది యాక్చువల్ మన రూపం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి రూపం నశించిపోతుంది, కానీ శాశ్వతంగా ఉండేటువంటి రూపం సచ్చిదానంద విగ్రహ రూపం. అందుకనే భక్తులు సచ్చిదానంద విగ్రహ రూపంలోకి మారిపోవాలని చూస్తే, అభక్తులు ఏదైతే రూపం ఇప్పుడు కనిపిస్తుందో ఆ రూపంలోనే నేను ఉండిపోవాలి, ఆ రూపంలోనే నేను ఉండిపోవాలి, ఆ రూపమే శాశ్వతం అనుకుంటున్నారు. ఓకే, ఇది అజ్ఞానం. ఇది జ్ఞానం లేకపోవడం వల్ల జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, ప్రకృతి గుణాల యొక్క ప్రభావంలో లౌకికంగా నియుక్తమైపోయి ఉండడం వల్ల మనం ఇలాంటి అజ్ఞానంలో ఉండి ఇలా అశాశ్వతమైనటువంటి శరీరాన్ని శాశ్వతంగా భావిస్తూ శాశ్వతమైనటువంటి సచ్చిదానంద విగ్రహ రూపాన్ని పూర్తిగా మర్చిపోయాం, దాన్ని పట్టించుకోవట్లేదు మనం. ఓకే, కాబట్టి ఇక్కడ వసుదేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు మళ్ళీ కర్మ చేస్తావు, మళ్ళీ పాపాన్ని పెంచుకుంటావు, మళ్ళీ ఇంకొక రూపాన్ని పొందుతావు. కాబట్టి మనం ఏం చెయ్యాలి, మోహగ్రస్తులైనటువంటి విధంగా ఉండకూడదు. మనము భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేలాగా మన కర్మలు ఉండాలి అనేటువంటిది చెప్తున్నారు. అయితే ఇంకొకటి, ఇప్పుడు మనం అనుకున్నాం శాశ్వతమైనటువంటి సచ్చిదానంద విగ్రహం గురించి మాట్లాడుతున్నాం. ఈ శాశ్వతమైనటువంటి సచ్చిదానంద విగ్రహం
మనము కూడా శాశ్వతమైనటువంటి సచ్చిదానంద విగ్రహమే, భగవంతుడు కూడా శాశ్వతమైనటువంటి సచ్చిదానంద విగ్రహమే. మనకి కూడా ఒక ఆధ్యాత్మిక రూపం ఉంది, భగవంతుడికి కూడా ఒక ఆధ్యాత్మిక రూపం ఉంది. అయితే కనపడదు కాబట్టి, భౌతిక కళ్ళకి కనపడదు కాబట్టి, భగవంతుడిని నమ్మేటువంటి వ్యక్తులు కూడా నిరాకార బ్రహ్మాన్ని నమ్ముతూ ఉంటారు. నిరాకార బ్రహ్మమే భగవంతుడు అంటారు. నిరాకార బ్రహ్మం వరకు వాళ్ళ జ్ఞానం పురోగమిస్తుంది. నిరాకార బ్రహ్మానికి మించినటువంటి పరమసత్యం లేదు అని అనుకుంటారు. ఇది ఒక రకమైనటువంటి ఉపాసన, నిరాకార బ్రహ్మానికి చేసేటువంటి ఉపాసన. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు, నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను అనుకోవడం ముఖ్యం కాదు, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే భగవంతుడి యొక్క సాకార రూపానికి పూజ చేయాలి. ఇదే మనకి 12వ అధ్యాయం మొదట్లోనే అడిగేశారు అర్జునుడు ప్రశ్న. 11వ అధ్యాయంలో సర్వవ్యాపకమైనటువంటి విశ్వరూపాన్ని చూపించిన తర్వాత అర్జునుడికి మనందరికి వచ్చినటువంటి డౌట్ వచ్చింది, నాకు నీ రూపం మీద ఆకర్షణ ఉంది. 11వ అధ్యాయం చివరిలో ఏమంటారు అర్జునుడు, నాకు నీ రూపం మీద ఆకర్షణ ఉంది, నువ్వు చూపిస్తున్న విశ్వరూపం భయంకరం ఉంది, నా మనసు అలజడగా ఉంది, నేను ప్రశాంతతను పొందలేకపోతున్నాను, కాబట్టి ఈ విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని నాకు నీ అసలు రూపాన్ని చూపించు, దానివల్ల నేను ప్రశాంతతను పొందుతాను, చాలా ఆనందంగా ఉంటాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. అలజడి ఉండదు మనసులో, అలజడి ఉండదు. కృష్ణుడి యొక్క ద్విభుజ రూపాన్ని చూసినప్పుడు మనకి మనసులో అలజడి ఉండదు. అంటే ఇప్పుడు భగవంతుడి యొక్క పూర్ణ శక్తిని చూపించినప్పుడు అది చూడలేను నేను, అది నాకు వద్దు అని, భగవంతుడికి ఏ శక్తి సామర్థ్యాలు లేకుండా ఒక మానవ రూపంలో మనల్ని చూపించినప్పుడు ఇది నాకు ఆనందంగా ఉంది అని అర్జునుడు అన్నప్పుడు అర్జునుడి మనసులో ఒక డౌట్ వచ్చింది, అసలు నేను కరెక్ట్ ఉపాసన చేస్తున్నానా? నీ పూర్తి శక్తి సామర్థ్యాలు చూపించినటువంటి రూపాన్ని వద్దనుకొని ఏ శక్తి సామర్థ్యాలు లేనటువంటి ఒక ద్విభుజ రూపం, ఒక గోప బాలుడుగా నిన్ను చూడాలి అనుకోవడం నిజమైనటువంటి ఉపాసనేనా? నిరాకారం రూపాన్ని ప్రేమించాలి అంటే సర్వవ్యాపకమైనటువంటి నీ రూపం అంటే నిరాకారం, సర్వవ్యాపకమైనటువంటి నీ రూపము టాప్ మోస్ట్ భక్తి చేసినట్టు దానికి చేస్తే, లేదు అంటే నీ ద్విభుజ రూపానికి చేస్తే భక్తి చేసినట్టు, దానివల్ల ఎక్కువ లాభం ఉంటుందా లేదంటే నీ నిరాకార బ్రహ్మానికి చేసినటువంటి ఆరాధన వల్ల వచ్చేటువంటి లాభం ఎక్కువ ఉంటుందా అని అర్జునుడు అడిగితే, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్, నువ్వు నా నిరాకార రూపానికి పూజిస్తే నీకు అనేకమైనటువంటి కష్టాలు ఉంటాయి ముక్తిని పొందడానికి అని చెప్పేసి. నీకేముంటాయి, నిరాకార బ్రహ్మాన్ని పూజించే వాళ్ళకి మనసుకి ఆనందంగా ఉండదు, క్లేశాలు, క్లేశో అధిక తరస్తేషు. ఓకే, ఆ శ్లోకంలో గొప్ప కష్టాలను ఎదుర్కొంటావు నువ్వు నా దగ్గరికి రావడానికి. నిరాకార బ్రహ్మ ఉపాసన చేసేటువంటి వ్యక్తులు భగవంతుడిని పొందడము అంటే చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ సాకార రూపం ఏదైతే రూపం చూస్తే నీకు ఆనందాన్ని కలుగుతుంది అని అంటున్నావో, ఏ రూపాన్ని ఉపాసిస్తే నువ్వు నువ్వు సంతృప్తి పడుతున్నావో, ఆ రూపాన్ని ఉపాసించినప్పుడే నువ్వు చాలా ఈజీగా, చాలా తొందరగా నువ్వు నన్ను పొందగలుగుతావు అని కృష్ణుడు తెలియజేస్తాడు. సో డైరెక్ట్, ఇంక ఇందులో మళ్ళీ అర్థం కాకుండా చెప్పింది ఏమి లేదు. 12వ అధ్యాయం మొత్తం చూడండి, అడిగింది 2 క్వశ్చన్లు, నిరాకార బ్రహ్మాన్ని పూజించాలా, సాకార రూపాన్ని పూజించాలా అని. 2వ క్వశ్చన్లు అడిగారు కృష్ణుడు 12వ అధ్యాయం మొత్తం ఏం చెప్పారు, సాకార రూపాన్ని పూజించండి అని చెప్పారు. ఒకటే ఒక్క శ్లోకంలో నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తే నీకు కష్టాలు ఉంటాయి అని చెప్పారు, అంతే. నిరాకార బ్రహ్మం గురించి కృష్ణుడు మాట్లాడాలనుకోలేదు ఇంకా. నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తూ నువ్వు జరిగేటువంటి లాభాలు నష్టాల గురించి మాట్లాడలేదు. ఒక్కటే ఒక్క శ్లోకంలో ఒకటే ఒక విషయం చెప్పారు, నిరాకార బ్రహ్మ ఉపాసన వల్ల నీకు కష్టాలు చాలా ఉంటాయి అని చెప్పేసి మిగిలినటువంటి శ్లోకాలు అన్నీ సాకార రూపం గురించి మాట్లాడేసి, సాకార రూప ఉపాసనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో 12వ అధ్యాయం చూస్తే మనకి అర్థమైపోతుంది. కాబట్టి మనము సో భగవంతుడి యొక్క స్వరూపం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక స్వరూపం ఏదైతే ఉందో, ఆ రూపాన్ని ఆది రూపమైనటువంటి భగవంతుని రూపంగా మనం భావించగలిగితే అది సరి అయినటువంటి ఉపాసన అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా లౌకికులు, అజ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక జ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఇదంతా కూడా సృష్టిస్తారు. అందుకని భగవంతుడిని అర్థం చేసుకోలేరు వాళ్ళు, అందుకనే వాళ్ళని మూడులు అనేటువంటి విషయం మనకి శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్గా చెప్పేశారు. ఓకే, సో మూడులకు మాత్రమే నేను మానవ రూపంలో అవతరించినప్పుడు నాకు గొప్పతనం తెలియదు, వాళ్ళు కేవలం నన్ను సామాన్యమైనటువంటి వ్యక్తిగానే పరిగణిస్తారు అని అందుకనే కృష్ణుడు చెప్పారు. ఓకే, అందుకనే కృష్ణుడు ఉన్నప్పుడు, కృష్ణుడు చుట్టుపక్కల చాలామంది ఉన్నా కానీ
కేవలం పాండవులు మాత్రమే కృష్ణుడు భగవంతుడు అనుకున్నారు, కానీ మిగిలినటువంటి వాళ్ళందరూ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, వీళ్ళందరూ కృష్ణుడు దేవుడు అనుకోలేదు. కృష్ణుడు మామూలుగానే భావించారు. అందుకని వీళ్ళందరూ కూడా మూఢులు. సో కాబట్టి మనం అలా చేయకూడదు. సో కంసుడు ఏమంటున్నాడు అంటే, కంసుడి నుంచి ఏమంటున్నాడు అంటే, మళ్ళీ నువ్వు ఇలాంటి కర్మలు చేసి ఎందుకు నువ్వు ప్రకృతి త్రిగుణాల పరిధిలోనే ఉండిపోతావు ఇలాంటి కర్మలు చేయడం వల్ల? శాశ్వతమైనటువంటి నీ ఆత్మకి కావాల్సినటువంటి ఉద్ధారం ఏదైతే ఉందో దాన్ని చెయ్యి. కృష్ణుడి యొక్క సేవలో ఉండడం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి అది చెప్తున్నారు, ఎప్పుడైతే అది చేస్తామో ఇంకా జన్మ మృత్యువు ముసలితనము అనేటువంటిది, వ్యాధులు అనేటువంటివి ఇంకా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తిరిగి భౌతిక దేహమే ఉండనప్పుడు జన్మ మృత్యువు జరా వ్యాధి అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. ఓకే, నెక్స్ట్. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. చిన్న డౌట్ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు జీవుడు కూడా సచ్చిదానంద విగ్రహుడు, భగవానుడు కూడా సచ్చిదానంద విగ్రహుడు అని మనం ఇప్పుడు ఈరోజు చెప్పారు కదా ప్రభుజీ. అంటే ఇప్పుడు జీవుడు సచ్చిదానంద విగ్రహుడు అంటే అసలు ఆయన అణు ఆత్మ కదా, భగవంతుడు విభు ఆత్మ కదా. ఎట్లా అర్థం చేసుకోవాలి అర్థం మనకి? భగవంతుడికి భగవంతుడికి జీవుడికి మధ్య తేడా ఏమిట మనం ఇప్పుడు ఇందులో కూడా చెప్పారు మనకి. ఓకే, సో భగవంతుడు ఇప్పుడు చూడండి ఈ పేరాగ్రాఫ్ ఉంది, దివ్య స్థితి యందు నెలకొన్నటువంటి వసుదేవుడు ఇంకను పాపమును ఒడిగట్టవలదని కంసుడు ఉపదేశించాడు. దానవ ప్రతినిధి యొక్క కంసుడు కృష్ణ భగవాన్ను వధించుటకు సదా సన్నద్ధుడై ఉండేది. వసుదేవుడు శుద్ధ సత్వ స్థితిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అతనికి జన్మించాడు. కంసుడు తన సోదరుని వధించిన పాపకార్యం విడిచిపెట్టి ఇక్కడ చెప్పారు. అంటే మాతాజీ, మనము మనకి ఎలాంటి ఆకారం అంటే భగవంతుడికి ఆకారం ఉంది, మనకి కూడా ఆకారం ఉంది అని చెప్తున్నారు. ఓకే, సచ్చిదానంద విగ్రహము అంటే ఎప్పటికీ నశించినటువంటి పూర్తి ఆనందంతో పూర్తి జ్ఞానంతో ఉన్నటువంటి రూపం. ఓకే, అంటే అది భగవంతుడి యొక్క రూపముతో పోలికలతోటి సమానం, కానీ పరిమాణంతో సమానం కాదు, శక్తి సామర్థ్యాలతో సమానం కాదు. ఓకే మాత, అలా అంశ మాత్రం అన్నమాట అది. ఇప్పుడు తండ్రి పోలికలతోటి కొడుకు పుట్టారనుకోండి, కొడుకును చూసి నువ్వే తండ్రివి అంటారా? అనరు కదా, అంశం అంశే. సో కొడుకు కొడుకే, తండ్రి తండ్రే, వేరు వేరు ఇద్దరు. ఓకే, మనం రెండు భగవంతుడి అదే అంశము, భగవంతుడికి ఉన్నటువంటి గుణాలన్నీ మనలో ఉంటాయి. భగవంతుడి ప్రభు. అంశాలకి భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలు, భగవంతుడికి ఉన్నటువంటి గుణాలు, భగవంతుడికి ఉన్నటువంటి రూపము అన్నింటిలో భగవంతుడిలా ఉంటారు, కానీ మనం భగవంతుడు భగవంతుడు కాదు. కాదు ఓకే, ప్రభుజీ, ప్రతి జీవిలో పరమాత్మ ఉంటాడు అన్నారు. అంటే పరమాత్మ మనతో ఉన్నారు కానీ మనము గుర్తించట్లేదు, అంతే కదా ప్రభుజీ? అవును, పరమాత్మని గుర్తిస్తే మనలో ఉన్నారు అంటే మనం బాధ పెట్టం ఎదుటి వాళ్ళని, అంతే అవును, అవును. అర్థం ప్రతి చేసుకోగలం. జీవిలోనూ పరమాత్మ ఉన్నారు. ఎస్, అందుకనే మనకి ఇంకా అసలు యాక్చువల్గా ఇంకా మీరు బాగా ఫిలాసఫీ అర్థం చేసుకోవాలంటే మనం అందరం ఏమనుకుంటున్నాం, మనం అందరికీ ఏంటంటే స్థూల శరీరము, స్థూల శరీరం ఆత్మ చుట్టూ సూక్ష్మ శరీరం ఉంది, సూక్ష్మ శరీరం చుట్టూ స్థూల శరీరం ఉంది అనుకుంటున్నాం. యాక్చువల్గా మనకి ఇంకా చెప్తారు, కృష్ణుడు అణువుల కంటే కూడా చిన్నదైన దాంట్లో కూడా వెళ్ళగలరు. ఓకే, అణువు పరమాణువులో, పరమాణువు అంటేనే ఇంకా విభజింపలేనటువంటిది, దానికంటే కూడా చిన్నదానిగా మారగలరు కృష్ణుడు. ఓకే, అర్థమైంది మదని. సో యాక్చువల్గా కృష్ణుడు మనలో ఉన్నారు, ఒక పరమాత్మగా ఉన్నారు ఆత్మతో పాటు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనల్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి ప్రతి ప్రతి చిన్న పరమాణువులో కూడా భగవంతుడు ఉన్నారు, పరమాత్మ రూపంలో ఉన్నారు అని అనుకోండి. ఓకే, ఈ శరీరము భౌతికమైనటువంటి శరీరం, ఈ శరీరంలో ఆత్మ ఉంది, ఈ ఆత్మతో పాటు ఈ భౌతిక శరీరంలో భగవంతుడు కూడా ఉన్నారు పరమాత్మ రూపంలో. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, పరమాత్మ రూపంలో భగవంతుడు కేవలం భౌతిక విషయంలో ఉంటారు. ఓకే, కేవలం భౌతిక విషయంలో ఉంటారు, అంటే భగవంతుడు పరమాత్మగా భౌతిక విషయంలోకి విస్తరించారు. మరి శరీరంలో పరమాత్మ ఉంది అనుకున్నాం, మరి అప్పుడు ఈ శరీరం నుంచి బయటకు వచ్చిన ఆత్మ వచ్చేసింది అనుకోండి, మరి ఆత్మ పరమాత్మ లేకుండా ఉందా? ఆత్మకి తోడుగా
పరమాత్మ ఉందా లేదా శరీరంలో లేనప్పుడు? ప్రభుజీ ఆత్మతో పాటు పరమాత్మ ఉంటుంది కదా ప్రభు, బయటికి వచ్చిన తర్వాత ఉందంటే ప్రభు, బయటికి పరమాత్మ వచ్చింది తోడితే మనం ఉండగలం. రెండు బయట. కాదు శరీరంలో ఉన్నప్పుడు ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంది, ఆత్మ పక్కనే పరమాత్మ కూర్చొని ఉంది అనుకుందాం. ఏది మనం ఒక అవును రెండు పక్షుల ఉపమానం చెప్పుకున్నాం, ఒక కొమ్మ మీద రెండు పక్షులు కూర్చున్నాయి, ఒకటి ఆత్మ ఇంకోటి పరమాత్మ. ఆత్మ చేస్తున్నటువంటి కర్మలకి పరమాత్మ సాక్షిభూతంగా నిలుస్తున్నారు అనేటువంటి చూసాం, విన్నాం మనం. ఓకే, ఇప్పుడు శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చేసింది. శరీరంలో ఉన్నప్పుడు రెండు ఇద్దరు ఉన్నారు, ఆత్మ పరమాత్మ. శరీరం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఆత్మకి ఎవరు ఉన్నారు? ఇంకా పరమాత్మ కూడా బయటకు వచ్చేస్తాడు ప్రభుజీ, పరమాత్మ కూడా వచ్చేస్తాడు కదా, ఆత్మ ఆత్మతో పాటు పరమాత్మ కూడా వచ్చేస్తాడు పరమాత్మ కదా. ఉన్నారు కాబట్టి అంటే అది వచ్చేస్తారు. నిర్జీవం అయిపోతుంది కదా, శరీరం అనేది చైతన్యం లేకుండా అయిపోతుంది కాబట్టి పరమాత్మ కూడా వచ్చేస్తారు కదా. ఇంకో శరీరం కాపాడాల్సిన పని లేదు, ఆత్మకు తోడుగా వస్తారు పరమాత్మ. ఆత్మతో పాటు పరమాత్మ కూడా బయటకు వచ్చేస్తారు కదా ప్రభుజీ, అది నిర్జీవం అయిపోతుంది. ఓకే, ఒకవేళ ఈ ఆత్మ ఈ భౌతిక విశ్వాన్ని వదిలేసి ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం అక్కడే ఉంటాం కదా ప్రభుజీ, ఆయన అక్కడ ఉంటే అసలు ఆత్మ శ్వాస దగ్గర అక్కడ పరమాత్మ ఉంటుంది. ఉన్నారా లేదా? అప్పుడు ఉన్నారు ఉంటారు ఉన్నారు ఉన్నారు జగత్తులో కూడా అంటే భౌతిక జగత్తులో పరమాత్మ పరమాత్మగా ఉంటారు, ఆధ్యాత్మిక జగత్తులో భగవానుడుగా ఉంటారు. ఆయనే ఉన్నారు. ఓకే ఓకే, యాక్చువల్గా ప్రభుజీ మీరు సింగిల్ స్క్రీన్ మీద కనిపించట్లేదు ప్రభుజీ, ప్లీజ్. నేను అందరికీ కనపడుతున్నానా లేదా? మాకజీ సింగిల్ స్క్రీన్ మీద కనిపించట్లేదు, మరి మేమే కనిపిస్తున్నాము. కనపడుతున్నారు, కనిపిస్తున్నారు ప్రభుజీ, ఫోన్ చెక్ చేసుకోండి. మరి ఎలా రోజు కనిపిస్తుంది ప్రభుజీ, నాకు అర్థం కావట్లేదు. ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. కనిపిస్తున్నారు మీరు, బట్ నాకు ప్రభుజీ సింగిల్ గా సారీ ఎప్పుడు ప్రభుజీ, కనిపిస్తారు కదా, కనిపించట్లేదు. మిమ్మల్ని ముందుకు శ్రీదేవి వెళ్ళని మాత్రం కూడా కనిపిస్తున్నారు. మాతాజీ టాపిక్ మార్చకండి, సత్యవతి మాతాజీ తర్వాత మాట్లాడదాం మీ ప్రాబ్లం గురించి. ఓకే, సో పరమాత్మ ఆత్మ లోపల కూడా ఉంటాడు, ఆత్మ బయటే కాదు. ఆత్మ విభజింపలేనంత చిన్నది కదా, ఆత్మ విభజింపలేనంత చిన్నది, అంత చిన్న విభజింపలేనంత చిన్నదానికంటే చిన్నగా భగవంతుడు మారగలడు. ఓకే, ఆత్మ లోపలకు కూడా పరమాత్మ వెళ్తారు. ఆత్మకి ఆత్మ అంటే పరమాత్మ, ఓకేనా? ఆత్మకి శరీరానికి ఆత్మ అంటే జీవుడు, ఆత్మకి ఆత్మ ఎవరు? పరమాత్మ పరమాత్మ. ఎస్, ఓకేనా మాతాజీ, అర్థమైందా? సో అందుకనే పరమాత్మ లేకుండా ఎప్పుడూ ఆత్మ లేదు, ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ పరమాత్మ ఉన్నారు, ఆత్మ ఎక్కడికి వెళ్తే అక్కడ భగవంతుడు ఉన్నారు, ఓకేనా? సో సో కాబట్టి మనం ఏంటంటే మనం ఎంత అంత శాశ్వతమైనటువంటి వాళ్ళము అనేటువంటి విషయం మనకి తెలియదు. అందుకనే మనకి తెలియంది నిజం కాదు అనుకుంటున్నాము, మనకి తెలిసింది నిజం అనుకుంటున్నాము. నిజానికి మనకు తెలిసింది ఏంటంటే నిజం కాదు, కనిపించేది నిజం అనుకుంటున్నాము, కనిపించంది నిజం అనుకుంటున్నాము. నిజానికి ఉల్టా, అది కనిపించింది ఏది ఉందో అది నిజము, కనిపిస్తున్నది ఏంటో అది అబద్ధం. ఎందుకంటే అది ప్రతిబింబం ప్రతిబింబం అది నశించిపోతుంది కాబట్టి. 44వ శ్లోకం శ్రీదేవి ప్రభుజీ, జీవుడు భగవంతుడితో గుణాలతో సమానం అంతే కదా ప్రభుజీ, అవును పరిమాణ రీత్యా సమానం కాదు. అవును, నెక్స్ట్ 44 శ్రీదేవి మాతాజీ. హరి కృష్ణ. తస్మాన్న కశ్చిద్ ద్రోహం ఆచరేత్ సాస్తదావిదః. తస్మాన్న కశ్చిద్ ద్రోహం ఆచరేత్ స తదావిదః. ఆత్మన క్షేమమన్విచ్ఛన్ ద్రోగ్దుర్వై పరతో భయం. ఆత్మనః క్షేమమన్విచ్ఛన్ ద్రోగ్దుర్వై పరతో భయం. ఈర్ష్యాపూరితములు పాపయుతములగు కర్మలు తదుపరి జన్మమునందు దుఃఖమయమగు దేహమునసుగును. కనుక మనుజుడు ఎందులకు పాపకార్యమును చేయవలెను? తన క్షేమమును తలచిన వాడై అతడు ఎవ్వరికీ ద్రోహము చేయరాదు. ఏలయనగా ద్రోహి అయిన వాడు ఇహపరముల యందు తన శత్రువుల వలన కలిగేడి హానికి సదా భయపడవలసి ఉండును. భాష్యము: ఇతర జీవుల ఎడ శత్రుత్వ భావంతో వర్తించుటకు బదులు మనుజుడు భగవత్ సేవలో నెలకొనిన వాడై పుణ్యవర్తనమును కలిగి ఉండవలను. ఆ విధముగా అతడు ఇహపర జన్మలలో భయావహ స్థితిని తప్పించుకొనగలడు. ఈ సందర్భమునందు గొప్ప రాధనీతిజ్ఞుడగు చాణిక్య పండితుని ఈ క్రింది నీతి సూత్రము మిగుల అర్థవంతంగా నున్నది. త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యం అహోరాత్రం స్మర నిత్య మనిత్యతాం.
మనుజుడు దుష్ట దానవ అభక్తుల సాంగత్యమును విడిచిపెట్టవలను, భక్తుల సాధుజనులతో సదా సాంగత్యమును నిరుపవలను. ఈ జన్మము అనిత్యమని తలచుచు అతడు సదా పుణ్యవర్తనమును కలిగి ఉండవలను. తాత్కాలిక మగు సుఖదుఖం లేడ అనురక్తుడు కారాదు. కృష్ణ భక్తి భావనాయుతులై జీవిత సమస్యలను శాశ్వతముగా పరిష్కరించుకొనడి. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఈ సిద్ధాంతమునే సమస్త మానవాళికి కృష్ణ చైతన్య ఉద్యమము ఉపదేశించుచున్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. యాక్చువల్ గా మనం ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు వసుదేవుడు కంసుడికి. మనం ఎలా ఉంటున్నామో దాని వల్ల వచ్చేటువంటి ప్రమాదాన్ని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, మనం ఇప్పుడు ఇలా ఉంటున్నాము, మనం ఇలా ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టాన్ని తెలియచేసినారు. అంటే దాని అర్థం ఏంటి, మనం ఎలా ఉండడం వల్ల మనకు నష్టం కలుగుతుంది అలా ఉండకూడదు అని చెప్తున్నారు. ఓకే, యాక్చువల్ గా నీ మీద నీకున్నటువంటి ప్రేమతో, నీ శరీరం మీద నీకున్నటువంటి ప్రేమతోటి నువ్వు ఏం చేస్తున్నావు, ఇతరులందరి ఎడ కూడా ఈర్ష్యను వ్యక్తం చేస్తున్నావు, వాళ్ళందరి ఎడ పాపాలు చేస్తున్నావు. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు సుఖంగా ఉండడం కోసం నీ చెల్లిని చంపడానికి సిద్ధమైపోయావు, నువ్వు ఆనందంగా ఉండడం కోసం నీ చెల్లిని చంపడానికి సిద్ధమైపోయావు. అంటే నీ చెల్లి మీద నీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రేమ ఏంటి, నీ చెల్లి నీ మృత్యువుకి కారణం కాదు అంటే ఒక రకంగా, నీ చెల్లి నీ మృత్యువుకి కారణం అన్నప్పుడు ఇంకొక రకం. సో ఇది సరి అయినటువంటి భావన కాదు. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నువ్వు ఎప్పుడూ ఒకలాగానే ఉండాలి. ఎందుకంటే మృత్యువు అనేటువంటిది చెల్లి ద్వారా వస్తుందా, తండ్రి ద్వారా వస్తుందా, కొడుకు ద్వారా వస్తుందా అనే దాంతో సంబంధం లేదు. మృత్యువు అనేటువంటిది వస్తుంది, ఎలా అయినా వస్తుంది, కానీ ఆ మృత్యువుకి కారణము నీ చెల్లి అని చెప్పేసి నువ్వు ఆమె ఏడ పాపం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల మళ్ళీ నువ్వు దుఃఖాలను పొందేటువంటి శరీరాన్ని తిరిగి పొందుతావు. ఇప్పుడు నీ చెల్లిని చంపినంత మాత్రాన నీకు మృత్యువు రాదా అంటే మృత్యు వచ్చి తీరుతుంది, కానీ మృత్యు వచ్చిన దాంతో ఇప్పుడు నీ యొక్క జీవితం అంతం అయిపోదు. అక్కడితో మృత్యువు తర్వాత మళ్ళీ నువ్వు పుడతావు చూసావా, అప్పుడు నీకు వచ్చేటువంటి శరీరం నువ్వు అన్ని రకాల దుఃఖాలని అనుభవించేటువంటి శరీరాన్ని నువ్వు పొందాల్సి ఉంటుంది. కాబట్టి నిజంగా నువ్వు నీ క్షేమాన్ని కోరుకుంటే, నువ్వు నిజంగా నీ క్షేమాన్ని కనుక కోరుకుంటే ఎవ్వరికీ ద్రోహం చేయకూడదు, ఎవ్వరి ఎడా పాపం చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు పాపాలు చేయడం మానేస్తావో అప్పుడు నువ్వు నిజంగా ఇహపర లోకాలలో కూడా నువ్వు నీకు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండరు. లేదు అంటే ఇహపర లోకాల్లో కూడా నువ్వు భయపడాలి. అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు నీ రూపానికి కలుగుతున్నటువంటి భయాన్ని, నష్టానికి కలిగినటువంటి భయం వల్ల నువ్వు నీ చెల్లిని చంపేయాలి అనుకున్నావు. అలానే చంపేసిన తర్వాత నువ్వు మృత్యువును పొందిన తర్వాత కూడా నీకు ఇప్పుడు చేసినటువంటి కర్మ వల్ల అక్కడ కూడా భయపడాల్సి వస్తుంది. ఓకే, అదే ఇక్కడ ఇక్కడ నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకో, ఇక్కడ నువ్వు ఆ మృత్యువుని యాక్సెప్ట్ చేసావు అనుకో, ఇక్కడ నువ్వు మృత్యువుని యాక్సెప్ట్ చేస్తే నువ్వు శత్రువులు ఎవరు ఉండరు. ఇక్కడ శత్రువులు లేనటువంటి జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. అలా ఇక్కడ నువ్వు శత్రువులు లేకుండా ఉంటావు, మళ్ళీ ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీకు ఎవరు శత్రువులు ఉండరు, ఎక్కడా భయపడాల్సినటువంటి అవసరం ఉండదు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 45 శిరీష మాత. ఏషా తవాను జాబాలా కృపణ పుత్రి కోపమా, ఏషా తవాను జాబాలా కృపణ పుత్రి కోపమా, హంతుం నార్హసి కళ్యాణీం ఇయాం త్వం దీనవత్సలః, హంతుం నార్హసి కళ్యాణీ మిమాం త్వం దీనవత్సలః. కనిష్ట సోదరిగా, ఈ దీనురాలకు దేవకి నీ పుత్రిక వంటిది, అనురాగముతో పోషింపదగినది, నీవు దీనవత్సలుడు కనుక ఈమెను చంపవలదు. నిజముగా ఈమె నీ అనురాగ పాత్రులై పాత్రురాలై ఉన్నది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో కనిష్ట సోదరి అంట, అందరికంటే చిన్నది, కనిష్ట సోదరి మీద మామూలుగా ఇంకా ఎక్కువగా ప్రేమ చూపించాలి. సో నీ కనిష్ట సోదరి ఆల్మోస్ట్ నీ పుత్రికతో సమానం, ఎందుకంటే కనిష్ట సోదరికి పెద్దవాడైనటువంటి కంసుడికి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఆల్మోస్ట్ కూతురు వయసుతో సమానంగా ఉంటుంది. సో ఆమెతోటి అనురాగంగా ఉండాల్సినటువంటి నీవు ఇలా ఉండకూడదు, చంపకూడదు. సో ఈమె నీ ప్రేమను పొందడానికి అర్హుడారు కానీ నీ కోపాన్ని పొందడానికి కాదు అని చెప్తున్నారు. సో ఈ విధంగా మాట్లాడారు ఇప్పుడు దాకా వసుదేవుడు. ఓకే, సో నెక్స్ట్ సుఖదేవ గోస్వామి ఇప్పుడు ఏం చెప్తున్నారో విందాం. సూర్యకుమారి మాత. శ్రీ సుఖవాచ ఏ సుఖవాచ ఏవం స
ఏవం ససామభిర్భేదైర్ బోధ్యమానోపి దారుణః. ఏవం ససామ ససామభిర్భేదై బోధ్యమానోపి దారుణః. నన్యవర్తత కౌరవ్యా పురుషాధానమనువ్రతః. నన్యవర్తత కౌరవ్యా పురుషాదాననువ్రతః. సుఖదేవ గోస్వామి పలికిన, ఓ కురువంశ శ్రేష్ఠుడా, కంసుడు అత్యంత క్రూరుడు, నిజమునకు రాక్షసులను అనుసరించి వాడునై ఉండెను. అందువలన వసుదేవుడు వసికిన సదోపదేశం చే అతడు శాంతింపలేదు, భయభీతుడు కాలేదు, ఇహపరముల యందు పాపపరము కూర్చి అతడు లక్ష్య పెట్టలేదు. ఓకే, హరే కృష్ణ ఒక అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి ఇలానే ఉంటాడు. ఎవరైనా సరే నిజం చెప్పి, నీతి చెప్పి, తత్వాన్ని చెప్పి నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్తే అది వాళ్ళకి ఎక్కదు. ఎన్నిసార్లు చెప్పినా గానీ నువ్వు చెప్పింది నేను నమ్మను అని అంటారు. సో నాకు ఎలాంటి భయం లేదని అంటారు. అందుకనే ఇహపరాల్లో కలిగేటువంటి భయాల గురించి లెక్క చేయకుండా తను వసుదేవుడు చెప్పినటువంటి మాటని వినలేదట. వసుదేవుడు చెప్పినటువంటి మాటని వినకుండగా ఆయన అలానే కోపాన్ని ప్రదర్శిస్తున్నారు దేవుక మీద. నెక్స్ట్ 47, రామకృష్ణ ప్రభుజ. నిర్బంధం తస్య తం జాత్వా విచిన్యానక ధంధివిః. నిర్బంధం తస్య తం జాత్వా విచిన్ విచింత్యానక ధంధుభిః. ప్రాప్తం కాలం ప్రతివ్యోడుం ఇదిం తత్రాన్వపద్యత. ప్రాప్తం కాలం ప్రతివ్యోడుం ఇదం తత్రా అన్వాపదత్యత. కంసుడు తన సోదరి దేవకిని వధించుటకు కృతనిచ్చుడై ఎడై యుండుటను గాంచినంతట వసుదేవుడు గంభీరముగా ఆలోచించెను. ఆసన్నమయ్యున్న మరణమును గమనించి అతడు కంసుని నివారించుటకు వేరొక ఉపాయంను తలచెను. భాష్యం బై శ్రీల ప్రభుపాదికి జై. భార్యయగు దేవకి వధింపబడనున్న ప్రమాదంను గాంచినప్పటికీ వసుదేవుడు తన క్షేమమును గూర్చి పూర్తి విశ్వాసంతో ఉండెను. ఏలయనగా అతడు జన్మించినప్పుడు దేవతలు దుందుములను మ్రోగించి ఉండిరి. అందువలన దేవకిని కాపాడుటకు అతడు వేరొక విధముగా యత్నించెను. హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. కంసుడు ఎంత చెప్పినా వినేటువంటి పరిస్థితుల్లో లేరు. ఓకే, సో ఈ విషయము అర్థమైపోయింది. సో ఈ విషయం అర్థం చేసుకున్నటువంటి వసుదేవుడు ఆయన ఏమనుకున్నారు, సరే ఎలా అయినా సరే ఇప్పుడు తన భార్య అయినటువంటి దేవకిని రక్షించాలి అంటే తను ఏం చేయాలి అనేటువంటి దానికి ఉపాయాన్ని వెతకడం మొదలు. మీరు చూస్తే వసుదేవుడికి తెలుసు కంసుడు నన్ను చంపడు అని. భార్యాభర్తలు ఇద్దరినీ చంపుతారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వసుదేవుడిని ఎందుకు కంసుడు చంపలేడు అని అంటే వసుదేవుడి పుట్టుకకి ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం ఉంది అనేటువంటి విషయం వసుదేవుడికి తెలుసు. ఎందుకంటే తను పుట్టినప్పుడే దేవతలు దుందుబులు మోగించారంట. అంటే వసుదేవుడు ద్వారా భగవంతుడు అవతరించబోతున్నారు వంశదేవుడి యొక్క అంశగా, వసుదేవుడి యొక్క పుత్రుడుగా భగవంతుడు అవతరించబోతున్నారు కాబట్టి దేవతలందరూ ముందుగానే వసుదేవుడికి వెళ్ళకని చెప్పేశారు. ఎందుకంటే వసుదేవుడు వస్తేనే కదా ఈ భౌతిక విషయంలోకి భగవంతుడు కూడా రాగలిగేది. అందుకని వసుదేవుడు రావాలి. వసుదేవుడు వచ్చినప్పుడు దేవతలందరూ సంతోషపడి దిందుబులు మోగించారు. కాబట్టి వసుదేవుడికి తెలుసు రాబోయేటువంటి నా పుత్రుడుగా రాబోయేటువంటి వాడు భగవానుడు అనేటువంటి విషయం వసుదేవుడికి ముందుగానే తెలుసు. కాబట్టి భగవంతుడే నన్ను తండ్రిగా పొందాలి అనుకున్నారు కాబట్టి తప్పకుండా కంసులు లాంటి వ్యక్తులు నన్ను ఏం చేయలేరు అనేటువంటి విషయం ఆయనకి ముందుగానే తెలుసు. ఇప్పుడు కాపాడాల్సింది దేవకిని. అయితే దేవకి మరి ఏ విధంగా రక్షణ ఇవ్వాలి? సో ఇప్పటి వరకు చెప్పినటువంటి మంచి మాటలన్నీ విన్నటువంటి వ్యక్తి, అవతల వ్యక్తి కనుక సాధువు అయినట్లయితే కనుక తప్పకుండా మాట విని ఆగి ఉండేవాడు. కానీ ఆ వ్యక్తి సాధువు కాదు కాబట్టి మరి ఇప్పుడు ఆయన నుంచి రక్షణ పొందడం కోసం ఇంకా వేరే ఉపాయాలు ఆలోచించడం అనేటువంటిది మొదలుపెట్టారు. నెక్స్ట్ 48.
విశాఖ మాతాజీ, విశాఖదేవి. మృత్యుర్బుద్ధి మతాపోహ్యో యావద్ బుద్ధి బలోదయం. మృత్యుర్బుద్ధి మతాపోహ్యో యావద్ దుర్బుద్ధి బలోదయం. యధ్యసౌనాని వర్తేత నాపరాధోస్తి దేహినః. యధ్యసౌనాని వర్తతే నాపరాధోస్తి దేహినః. బుద్ధి దేహబలము ఉన్నంత వరకు బుద్ధిమంతుడు మృత్యువును తప్పించుకొనుటకు తప్పక యత్నించవలెను. ఇది ప్రతి దేహదారి యొక్క కర్తవ్యము. కాని ఎంతగా ప్రయత్నించినను మృత్యువు అనివార్యమైనప్పుడు మృత్యువాత పడు వాడు అపరాధి కాడు. ప్రభుపాదుల వారి భాష్యం. మృత్యువును ఎదుర్కొన్న వ్యక్తి శక్త్యానుసారము తనను రక్షించుకొనుటకు యత్నించుట సహజమే. అది మనుజుని కర్తవ్యము. మృత్యువు నిశ్చయమైనదే. కానీ ప్రతి జీవుడు స్వభావరీత్యా శాశ్వతుడు కనుక మృత్యువును తప్పించుకొనుటకు యత్నించవలను. కానీ ప్రతీకార రహితముగా మృత్యువాత మృత్యువాత పడరాదు. మృత్యు అనున్నది భౌతిక అస్తిత్వములోని నిందనీయ జీవితమునకు విధింపబడేది శిక్ష కనుక వేదాంత సంస్కృతి మృత్యురాహిత్యముపై త్వక్వాదేహం పునర్జన్మ నైతి ఆధారపడి ఉన్నది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవనమును చేపట్టి మృత్యువును పునర్జన్మను నివారించవలను. ప్రాణరక్షణకై పెనుగులాడుటనే మృత్యువాత పడరాదు. మృత్యువును నివారించుటకు యత్నింపని వాడు బుద్ధిమంతుడు కాడు. దేవకి మృత్యుముఖమున ఉన్నది కనుక ఆమెను రక్షించుట వసుదేవుని కర్తవ్యము. దాని కొరకు అతడు తను శక్త్యానుసారము యత్నించుచున్నాడు. అందుచేత అతడు దేవకి రక్షించబడినట్లుగా కంసుని వేరొక విధమున నచ్చచొప్పవలనని భావించెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. మృత్యు అనేటువంటిది ఇక తప్పదు అన్నప్పుడు, ఇక మరణిస్తే ఆ మృత్యువాత పడిపోయినప్పుడు దానికి ఇంకా మనం ఏం చేయలేము. కానీ మృత్యు రావడానికంటే ముందు మనం చేయాల్సినటువంటి ఆ మృత్యువు నుంచి తప్పించుకోవడానికి మనం చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేయాలి, మన శక్త్యానుసారం చేయాలి. సో అది తప్పేం కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు దేవతని రక్షించడానికి ఇప్పుడు ఉపాయాన్ని వెతకాలి. సో ఏ ఉపాయం ద్వారా, అంటే ఇప్పుడు మాటలతోటి ఇంకా అవ్వలేదు, ఏం చెప్పినా కానీ మంచి చెప్తే అవ్వలేదు. ఇక ఎవరినైనా సరే ప్రలోభ పెట్టైనా సరే ఏదైనా చేసైనా సరే మృత్యు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్లాన్స్ వేయాలో అవన్నీ కూడా శక్త్యానుసారం ఇప్పుడు వేయడం అనేటువంటిది తప్పేం లేదు. అదే పని ఇక్కడ వసుదేవుడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నెక్స్ట్ ప్రభావతి మాతాజీ. ఉపస్థితో నివర్తేత నివృత్తః పునరాపదేత్. ఉపస్థితో నివర్తేత నివృత్తః పునరాపతేత్. వసుదేవుడు తలచెను, మృత్యు స్వరూపమైనప్పటికీ కంసునికి నా పుత్రులందరికీ సమర్పించి దేవకి ప్రాణం కాపాడుదును. బహుశా నా పుత్రులు జన్మించుటకు పూర్వమే కంసుడు మరణించవచ్చును, లేదా నా పుత్రుని చేతిలో ఇతడు మరణించుట నిశ్చయించబడినది కనుక నా పుత్రుల్లో ఒకడు అతనికి సంహరించవచ్చును. కనుక ప్రస్తుతం నా పుత్రులను కంసునికి ఇచ్చేదనని వాగ్దానం చేసేదను. దాంతో అతడు ఆ బెదిరింపును మానగలడు. ఒకవేళ కాలక్రమం ఇతడు మరణించినచో నాకు ఎటువంటి భయము ఉండదు. భాష్యము. తన పుత్రులు కంసునకు వసగదని వాగ్దానం కావించి దేవకి యొక్క ప్రాణమును వసుదేవుడు కాపాడ గోరెను. భవిష్యత్తులో కంసుడు మరణించవచ్చు, లేదా నాకు పుత్రులే పుట్టకపోవచ్చు. ఒకవేళ పుత్రుడు జన్మించినను
ఆ శిశువు కంసునకు ఒసిగిదను. ఆ బాలుని చేతిలో అతడు మరణించవచ్చును ఎలయనగా విధాత ఎట్టి కార్యక్రమమైన చేయగలడు. విధి అన్నిటికీ ఏ విధంగా చక్కబెట్టగలదో తెలుసుకోమన్నట అత్యంత కఠినం అని అతడు తలంపును ఈ విధముగా ఎదుటనే ఆసన్నమై యున్న మృత్యు భయము నుండి దేవకిని రక్షించుటకు తన పుత్రుడును కంసుని చేతిలో పెట్టుటకు వాగ్దానం చేసేదనని వసుదేవుడు నిశ్చయించుకున్నారు. హరే కృష్ణ ప్రభు. మృత్యువు యాక్చువల్ గా ఇప్పుడు వసుదేవికి సంభవించబోయింది. మృత్యువు నుంచి కాపాడాలి ఆమె. ఆమెను కాపాడాలి అని అంటే యాక్చువల్ గా కంసుడికి ఇంకొక లాజిక్ చెప్పాలి. ఏమిటి అని అంటే వసుదేవుడు ఏం చెప్పబోతున్నారు అని అంటే, ఇక్కడ పుత్రులు జన్మిస్తే ఆ పుత్రుడు వలన నీకు మృత్యు ఉండబోతుంది, కానీ దేవకి వలన కాదు. మృత్యువు అనేటువంటిది దేవకి వల్ల కాదు, దేవకి పుట్టబోయేటువంటి పుత్రుడు వల్ల మృత్యు ఉండబోతుంది. అలాంటి పుత్రుడు పుట్టగానే నీకు ఇచ్చేసాను అనుకో, నువ్వు చంపేస్తావు. సో దానివల్ల నీకు దేవకి మృత్యువు కాదు, కాబట్టి దేవకిని వదిలేయడంలో తప్పేం లేదు అని చెప్పేసి కంసుని కన్విన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇంకొకటి, ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే కొంత సమయం అనేటువంటిది దొరుకుతుంది. దేవకి పిల్లలు పుట్టేంత వరకు దేవకి అయితే బతికే ఉంటుంది గ్యారంటీగా. దేవకి పిల్లలు పుట్టే లోపల కంసుడు చచ్చిపోయాడు అనుకోండి ఏదో ఒక కారణంగా, సో అప్పుడు ఇంక ఏ ప్రాబ్లం లేదు. కొంత సమయం అయితే దొరుకుతుంది, దేవకి పిల్లలు పుట్టేంత వరకు అయితే దేవకి బతుకుతుంది. పిల్లలు పుట్టే లోపల కంసుడు కనుక ఒకవేళ మరణించినట్టయితే కనుక ఏ ప్రాబ్లము ఉండదు. సో ఏదో ఒక రకంగా అయిపోయింది. ఒకవేళ దేవకి పిల్లలు పుట్టారే అనుకుందాం, దేవకి పిల్లలు పుట్టారంటే దేవకి పిల్లల్ని కంసుడు చంపడానికి వస్తారు, కానీ విధి ప్రకారంగా దేవకి కొడుకు వల్లనే ఆయన చావబోతున్నాడు. సో దేవకి కొడుకు వల్లనే చావబోతున్నాడు అంటే దేవకి కొడుకు పుట్టి తీరాలి. ఇప్పుడు ఆకాశవాణి ఏం చెప్పింది, దేవకి కొడుకు పుట్టి కొడుకే కంసుడిని చంపుతాడు అని అన్నది. మరి అలాంటప్పుడు దేవకి కొడుకు పుట్టి తీరాలిగా కంసుడు చావాలంటే. కాబట్టి దేవకి కొడుకు పుట్టేంత వరకు ఆయన్ని చంపకుండా, దేవకిని చంపకుండా ఒప్పిస్తే ఆకాశవాణి మాట నిజమైపోతుంది. ఈ లోపలనే ఒకవేళ ఆకాశవాణి మాట నిజం కాదనుకోండి, ఈ లోపలనే చచ్చాడు అనుకోండి, ఇది ఏ ప్రాబ్లం ఉండదు. దేవకి బ్రతుకుతుంది, దేవకి పిల్లలు బ్రతుకుతారు. సో అందుకనే ఇప్పుడు పుట్టిన పిల్లలను నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి వాగ్దానం చేయాలి అని అనుకుంటుంది. నెక్స్ట్ శోభరాణి మాతాజ్. హరే కృష్ణ. శోభా మాతాజ్, శోభరాణి మాతాజ్. ఓకే, రాధారాణి మాతాజ్. హరే కృష్ణ. అగ్నిర్యధాదారు వియోగ యోగయోర్. అగ్నిర్యధాదారు వినియోగ యోగయో. అదృష్టతో అన్యన్య అన్యన్న నిమిత్తమస్తి. అదృష్టతో నన్యన్య నిమిత్తమస్తి. ఏవం హి జంతోరపి దుర్విభావ్యః. ఏవం హి జంతోరపి దుర్విభావ్యః. శరీర సంయోగ వియోగ హేతుః. శరీర సంయోగ వియోగ హేతుః. ఏదో అగోచరమగు కారణం వలన అగ్ని ఒక కాష్టమును దాటిపోయి తర్వాతి కాష్టమును దగ్ధమనర్చినప్పుడు దానికి విధియే కారణమగును. అదే విధముగా జీవుడు ఒక దేహమును గ్రహించి వేరొక దాన్ని విడుచుటకు అగోచరమగు విధియే కారణము గాని వేరొకటి కాదు. ప్రభుపాదుల వారి భాష్యం. ఊరిలో అగ్ని ప్రమాదము సంభవించినప్పుడు అది ఒక ఇంటిని వదిలి ఇంకొక ఇంటిని దగ్ధమనర్చుచుంటును. అదే విధంగా దావాగ్ని చెలరేగినప్పుడు అది ఒక చెట్టును వదిలి తర్వాత చెట్టును కాల్చివేయవచ్చును. ఇది ఎందుకు జరుగునో ఎవ్వరూ చెప్పగలరు. దగ్గరలో ఉన్నట్టు చెట్టు లేదా ఇల్లు అగ్నికి ఆహుతి కాగా దూరంలో ఉన్నట్టు చెట్టు లేదా ఇల్లు దగ్ధమగుటకు ఎవరేని ఒక ఊహాజనితమగు కారణమును వివరింపవచ్చును. కానీ దానికి నిజమైన కారణము విధియే. ఇదే కారణము ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తికి కూడా అన్వయించును. దానిచే ఒక జన్మలో ప్రధానమంత్రి, తదుపరి జన్మలో శునకము కావచ్చును. అగోచరమై విధి యొక్క కళాపములు ప్రయోగాత్మకమగు జ్ఞానముచే ఎరుకకు రావు. అందువల్ల అంతయు విధిచేతనే చేయబడుచున్నది విచారణముచే మనుజుడు తప్పక సంతుష్టుడు కావలను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు.
విధివశాత్తు మనం ఒకప్పుడు ఒకలాగా ఇంకొకప్పుడు ఇంకొకలాగా పుడతాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు అగ్ని ఒక చెట్టు ఒక అడవిలో ఒక చెట్టును కాల్చుతూ ఉందనుకోండి, గాలి వీయడం వల్ల ఏమవుతుందంటే ఆ అగ్ని ఆ చెట్టు ఒక చెట్టును కూడా కాల్చేస్తుంది. మూడు పూటలు దాగాలి. సో అది గాలి వీచడం వల్ల ఏమవుతుందంటే అడవిలో వేరే చెట్లు కూడా తగలబడిపోతాయి. మరి దీనికి కారణం ఏమిటి? ఒక చెట్టు తగలబడచ్చు కదా, సో ఇంకా కొన్ని చెట్లు కూడా ఎందుకు తగలబడుతున్నాయంటే ఇదంతా కూడా విధి. ఇదే ప్రక్రియ, ఇదే విధి రాత అనేటువంటి దాన్ని ఎవరు మార్చలేరు. సో ఒకవేళ ఎవరైనా మృత్యువును పొంది ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి కనుక పొందారు అంటే అది కూడా విధే, దాన్ని కూడా ఎవరు మార్చలేరు. సో విధిరాతను మార్చడం అనేటువంటిది ఎవరి సాధ్యమో కాదు. కాకపోతే మనము ఈ విధం ఈ విధి అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా విధినే మార్చడం కోసం మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఓకే, జరగబోయేటువంటి పరిణామాలను మార్చాలి అనేటువంటి ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో కొన్ని మళ్ళీ కొత్త కర్మలు చేయడం, కొత్త పాపాలు చేయడం. సో వీటి వల్ల ఆత్మకి దేహాంతర ప్రాప్తి అనేటువంటిది కన్ఫర్మ్, కానీ అది వేరే ఏదో శరీరంలాగా మారిపోతాము. ఒక కుక్కలాగనో, పిల్లిలాగనో, పందిలాగనో, ఏదో ఒక జంతు జన్మను పొందేటువంటి అవకాశం ఉంటుంది మనం చేసేటువంటి కర్మల వల్ల. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, విధిరాత ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక మంత్రిగా పుట్టినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రిగా అయినటువంటి వ్యక్తి కూడా నెక్స్ట్ జన్మలో ఒక కుక్కలా పుట్టేటువంటి అవకాశం. సో అది విధిరాత అంటే మనం చేసినటువంటి కర్మల వల్ల మనకు అలాంటిది లభిస్తుంది. లేదంటే మనం ఏం చేస్తున్నామంటే అజ్ఞానంతో మనకున్నటువంటి శరీరంతో మనం గుర్తించుకుంటూ నేను పలానా దేశస్తుణ్ణి, నేను పలానా వంశస్థుణ్ణి, నేను పలానా గ్రామస్తుణ్ణి అని మన శరీరానికి సంబంధించినటువంటి గుర్తింపులతోటి మనము గర్వితులం అవుతూ ఉంటాం. ఇంకొకసారి ఇంకొక కొన్ని అసలు నిజమేంటంటే మనం దేశభక్తిని కూడా ప్రదర్శిస్తాం, జాతీయవాదం. సో దేశభక్తిని కూడా ప్రదర్శిస్తాం, నేను ఇండియా కాబట్టి నేను ఇండియా కోసం నా 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 ప్రాణాన్నైనా ఇచ్చేస్తాను అనేటువంటి లెవెల్లో, అంటే ఇండియా మీద ప్రేమ. సో ఒకవేళ ఇండియా కోసమే ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఇండియా కోసం మరణించి ఇండియాలోనే పుడతాడని గ్యారంటీ ఉందా? పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తాడు ఇండియా కోసం ప్రాణం ఇచ్చేస్తాడు, మరణించి పాకిస్తాన్లో పుట్టాడు అనుకోండి, అప్పుడు పాకిస్తాన్ కోసం యుద్ధం చేసి ఇండియా మీద పాకిస్తాన్ కోసం మళ్ళీ మరణిస్తాడు. ఇది మన మూర్ఖత్వం. ఓకే, ఈ జాతీయవాదము అనేటువంటిది ఆత్మజ్ఞానం ఉన్నవాడికి అసలు అదొక మూర్ఖత్వం లాగా అనిపిస్తుంది. ఓకే, ఇది నా దేశము, నా ప్రాంతము అనేటువంటిది ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి అని అంటే నా దేశస్తుల్ని, నా ప్రాంతస్తుల్ని ఉద్ధరించడం కోసం ఉండాలి ఆధ్యాత్మికంగా. అంతేకాని ఆ దేశం కోసం చావడం కోసం ఉండకూడదు. ఆ దేశం కోసం చావడం కోసం ఉండకూడదు. చావమని ఈ ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు ఏమి చెప్పట్లేదు. మీరు చస్తే సైన్యంలో పనిచేస్తుంటారు కదా, వాళ్ళు చనిపోతారు దేశం కోసం అని, వాళ్ళకి అదే అక్కడ ఎవరికైనా వర్తిస్తుంది. ఓకే, నేను చెప్పింది ఎవరికైనా వర్తిస్తుంది. అయితే మనకి ఒక ఒక చేతనం, అది ఒక ఉద్యోగం లాగా చేయాలి వాళ్ళు అంతే. అంతేకాని భక్తి భక్తి అనేటువంటిది భగవంతుడి మీదనే ఉండాలి. భక్తి అనేటువంటిది ఇంకా దేని మీద ఉండకూడదు, శ్రీకృష్ణుడి మీద తప్ప భక్తి అనేటువంటిది ఇంకా దేని మీద ఉండకూడదు. దేశభక్తి కూడా ఉండకూడదు. కృష్ణుడు నాకు ఈ శరీరాన్ని ఈ దేశంలో ఇచ్చారు, ఈ దేశంలో కృష్ణుడు పూజించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, కాబట్టి ఈ దేశం వలన నేను కృష్ణుడికి దగ్గర అవ్వగలుగుతున్నాను అని దేశాన్ని ప్రేమించు. ఓకే, నువ్వు దేశాన్ని ప్రేమించడానికి కారణం ఏమైనా ఉండాలి. నేను ఒకవేళ భారతదేశంలో పుట్టకుండగా నేను ఎక్కడో పాకిస్తాన్లో పుట్టాను అనుకోండి, లేదంటే ఇంకెక్కడో ఆఫ్ఘనిస్తాన్లో పుట్టాను అనుకోండి, నాకు కృష్ణ భక్తి వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుందా మాతాజీ? భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తి మాత్రమే కృష్ణ భక్తిని పొందడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బ్రాహ్మణుడు కుటుంబంలో పుట్టినటువంటి వాడికి బ్రాహ్మణుడు అయ్యేటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయో భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తికి భక్తుడు అయ్యేటువంటి అవకాశం. అందుకు మీరు భారతదేశానికి రుణపడి ఉండాలి. ఓకే, అందుకు మీరు భారతదేశానికి రుణపడి ఉండాలి. మరి భారతదేశ రుణం ఎలా తీర్చుకోవాలి? భారతదేశం కోసం చచ్చా? భారతదేశ రుణం తీర్చుకోవడం అంటే భారతదేశం కోసం చచ్చి కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ భక్తులుగా మార్చగలిగితే అప్పుడు నువ్వు భారతదేశ రుణం తీర్చుకున్నావు. ఓకే, సో అది సైనికుడికైనా వర్తిస్తుంది మాతాజీ, కాకపోతే ఇదంతా కూడా అజ్ఞానం వల్ల.
ఓకే, గ్రామం మీద భక్తితోటి, లేకపోతే రాష్ట్రం మీద భక్తితోటి, లేకపోతే దేశం మీద భక్తితోటి, ఇతర రాష్ట్రాలతోటి, ఇతర గ్రామాలతోటి, ఇతర దేశాలతోటి యుద్ధం చేయడం కాదు నిజమైనటువంటి జ్ఞానం అంటే. అసలు ఇతర దేశస్తులు మనకి శత్రువులుగా ఎందుకు మారాలి? మనం అందరం భక్తులు అయ్యామనుకోండి, మనం అందరం అందరిని భక్తులుగా మార్చామనుకోండి, అందరం వసుదైవ కుటుంబం అయిపోతాం. అసలు శత్రుత్వం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ధర్మరాజు ఉన్నప్పుడు సమస్త ప్రపంచము ఒకటే దేశం. మరి అప్పుడు పక్కనే ఉన్న పాకిస్తాన్ కూడా ధర్మరాజు పాలనలోనే ఉంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా ధర్మరాజు పాలనలోనే ఉంది, ఇతర దేశాలు అమెరికా కూడా ధర్మరాజు పాలనలోనే ఉంది. మరి అప్పుడు కొట్టుకోలేదే దేశాలు, దేశాల మధ్య గొడవలు అప్పుడు రాలేదే? ఎప్పుడైతే మనం అందరం ఒక తండ్రి పిల్లలము అని తెలుసుకుంటామో అప్పుడు రావు యుద్ధాలు. సో యుద్ధాల గురించి పక్కన పెట్టండి, ముందు మన విచక్షణ, మన జ్ఞానం, మన భక్తి ఒక వస్తువు మీదనో, ఒక వ్యక్తి మీదనో, ఒక దేశం మీదనో, ఒక రాష్ట్రం మీదనో, ఒక 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 సంపద మీదనో కాకుండా కృష్ణుడి మీద ఉండాలి మనకి భక్తి. అది మాత్రమే ఆత్మని ఉద్ధరిస్తుంది. లేదు అంటే కనుక ఇక్కడ చస్తాము అక్కడ పుడతాం, అక్కడ చస్తాం మళ్ళీ ఇక్కడ పుడతాం, ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ మీద ఇది చేస్తాం శత్రుత్వాన్ని పెంచుకుంటాం, వాళ్ళు అక్కడ పుట్టి ఇక్కడ వాళ్ళ మీద శత్రుత్వాన్ని పెంచుకుంటాం, ఇంతకు మించి ఏమీ ఉండదు అటు ఇటు తిరగడం తప్ప. ఓకే అది మాత్రం. నెక్స్ట్ 52 హనుమాన్ ప్రజీ చదువుతారా? హనుమాన్ శోభారాణి మాతజీ చదువుతారు మీరు? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే హనుమాన్ ప్రజీ మీరు నెక్స్ట్ శ్లోకం చదువు. ఏవం విమృశ్య తం పాపం యావదాత్మా నిదర్శనం, ఏవం విమృశ్య తం పాపం యావదాత్మా నిదర్శనం, పూజయామాస వైశౌరీర్ బహుమాన పురస్సరం, పూజయామాస వైశారీ బహుమాన పురస్సరం. ఈ విధముగా విషయమునంతటిని తన బుద్ధి మేరకు ఆలోచించినంతట వసుదేవుడు తన ప్రస్తావనను పరమ పాపి అయిన కంసునికి అత్యంత గౌరవంతో విన్నవించాను. హరే కృష్ణ ప్రభుత్వండి. ఓకే సో ఇప్పుడు ఆలోచన ఏదైతే ఉందో, సో దేవకని చంపకు, దేవకు పుట్టేటువంటి పిల్లలందరినీ నీకే ఇస్తాను అనేటువంటిది ఇప్పుడు దాకా ఆయన లోపల చేస్తున్నటువంటి ఆలోచన. ఈ ఆలోచన ఇప్పుడు కంసుడు ముందు ప్రస్తావించబోతున్నాడు. నెక్స్ట్ 53 హనుమాన్ ప్రభు చదవండి. ప్రసన్న వదనాం భోజో నృశంసం నిరపాత్రపం, ప్రసన్న వదనాం భోజో నృశంసం నిరపత్రపం, మనసాధూయమానేన విహసన్నిధమబ్రవీత్, మనసాధూయమానేన విహసన్నదమబ్రవీత్. భావం, భార్య ప్రమాద స్థితిలో ఉన్న కారణమున వసుదేవుని మనస్సు చింతాపూర్ణమై ఉండేది. అయినను క్రూరుడు లజ్జాహీనుడు పాపి అయిన కంసుని సంతోష పెట్టుటకు అతడు బాహ్యములకు నవ్వుచు వానితో ఇట్లు పలికెను. భాష్యం, భార్యను రక్షించుటకు వసుదేవుడు చేసినట్లుగా ఒక్కొక్కప్పుడు మనుషుడు ప్రమాదకర పరిస్థితి యందు కపటముతో వచ్చింపవలసి వచ్చు. భౌతిక జగత్తు జట్లమైనది, కనుక కర్తవ్య నిర్వహణకు మనిషికి అట్టి చతురతతో వ్యవహరించుట తప్పదు. కృష్ణుని తన పుత్రునిగా పడయుటకై భార్యను కాపాడుటకు వసుదేవుడు సాధ్యమైనదంతయు చేశాను. కృష్ణుని యొక్క అభీష్టములను కాపాడే ప్రయోజనము కొరకు మనుషుడు యుక్తితో వ్యవహరించవచ్చునని ఇది సూచించుచున్నది. ముందే తెలుపబడిన ప్రణాళికను అనుసరించి కంసుని వధించుటకు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుల ద్వారా జన్మింపవలసి ఉన్నది. కనుక పరిస్థితిని చక్కబెట్టుటకు వసుదేవుడు శాయశక్తుల యత్నింపవలెను. పరిస్థితులన్నీను కృష్ణుని చేతనే చక్కబెట్టబడినను కృష్ణుని యొక్క ప్రయోజనమును నెరవేర్చుటకు భక్తుడు శక్తి అనుసారము యత్నించగలను. శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడు, కానీ దీని భావము భక్తుడు సోమరిగా కూర్చుండి అంతయు కృష్ణుని పైననే వదిలివేయవాలని కాదు.
ఈ ఉపదేశము భగవద్గీత యందును కలదు. శ్రీకృష్ణ భగవానుడే సమస్తమును వనర్చుచున్నప్పటికీ అర్జునుడు అహింసావాది వలె సోమరిగా కూర్చుండలేడు లేదు. యుద్ధము చేసి విజయమును సాధించుట కతుడు తన శక్తి అనుసారము యత్నించను. హరే కృష్ణ ప్రభుజీ. వసుదేవుడికి తెలుసు కృష్ణుడి శక్తి సామర్థ్యాలు ఏంటో, వసుదేవుడికి తెలుసు భగవంతుడి శక్తి సామర్థ్యాలు, భగవంతుడు ఏం చేయగలరు భగవంతుడు ఏం చేయలేరు అనేటువంటి విషయం వసుదేవుడికి తెలుసు. అంటే ఇప్పుడు కంసుడిని చంపడానికి భగవంతుడే అవతరించను ఉన్నారు, ఆ విషయం ఆకాశవాణి ద్వారా కూడా తెలిసింది. మరి ఆ భగవంతుడు దేవకీ గర్భంలో అవతరించను ఉన్నారు. అంటే భగవంతుడు అవతరిస్తే తప్ప కంసుడిని సంహరించలేదు, భగవంతుడు అవతరిస్తే తప్ప కంసుడిని చంపే పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టలేదు. అందుకు మనం చేయాల్సిన, అంటే భగవంతుడు యొక్క లక్ష్యాన్ని భగవంతుడు నెరవేర్చడం కోసం భక్తుడైనటువంటి వాడు కష్టపడాలి, భక్తుడైనటువంటి వాడు ప్రయత్నం చేయాలి, సర్వశక్తులు పెట్టి ప్రయత్నం చేయాలి. వసుదేవుడు కూడా అదే చేస్తాడు. అంటే ఇది భార్య మీద ప్రేమతోటో లేకపోతే తన కోసమో చేస్తున్నట్లు అనుకోకూడదు. ఆయన లక్ష్యం ఏమిటి, కంసుడిని వధించేటువంటి పుత్రుడు దేవకి ద్వారా జన్మించాలి. అంటే భగవంతుడు చెయ్యాలి అనుకున్నటువంటి కార్యాన్ని భగవంతుడు చేసేలాగా భక్తుడు ప్రయత్నం చేయాలి. అంతేకాని అని భగవంతుడు చూసుకుంటాడులే, భగవంతుడికి తెలియని ఏముందిలే అని మనం ఒకవేళ సోమరిపోతుల్లా కూర్చున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మనల్ని భగవంతుడు మెచ్చరు. స్వయంగా భగవంతుడికే జన్మనిచ్చినటువంటి తండ్రి అయినటువంటి వసుదేవుడు కూడా తన సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు తన భార్యని కాపాడుకోవడం కోసం. సో అందుకని ఇప్పుడు వసుదేవుడు మాట్లాడుతున్నారు కంసుడితో, ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. మళ్ళీ శ్రీమద్ శ్రీ వసుదేవాచ. శ్రీ వసుదేవ ఉవాచ. మహస్యాస్తే భయం సౌమ్యా యద్వై సాహ శరీరవాక్. నహస్యాస్తే భయం సౌమ్యా యద్వై సాహ శరీరవాక్. పుత్రాన్ సమర్పయిష్యేస్యా యతస్తే భయమస్తితం. పుత్రాన్ సమర్పయిష్యేస్యా యతస్తే భయముత్తితం. వసుదేవుడు పలికెను, సౌమ్యుడా, ఆ శరీరవాణి ద్వారా నీవు విని నా విషయమును బట్టి దేవకి వలన నీకు ఎట్టి భయము లేదు. ఆమె పుత్రులే మృత్యుకారము కానున్నారు. కనుక ఎవరి వలన నీ భయం ఉత్పన్నమైనో అట్టి ఈమె యొక్క పుత్రులను జన్మించినంతనే నీకు సమర్పించుదని నేను వాగ్దానం చేయుచున్నాను. ప్రభుపాదుల వారి భాష్యము. దేవకి యొక్క అష్టమ గర్భమున జన్మించుడు శిశువు కంసుని చంపనున్నాడు. ఆ కారణమున వలన కంసుడు దేవకికి మిగిలి భయపడెను. అందువలన అతనికి పూర్తి నిర్భయత్వం కలిగించినట్టుకై తన పుత్రులందరినీ వసుగదని వసుదేవుడు వాగ్దానం చేసెను. అష్టమ సంతానం వరకు వేచి ఉండగా వసుదేవుడు మొదటి నుండియే దేవకికి పుట్టిన పుత్రులందరినీ కంసుని చేతిలో పెట్టనున్నాడు. వసుదేవుడు ఈ పరమ ఉదారమైన ప్రస్తావనను కంసునికి నివేదించను. హరే కృష్ణ ప్రభు. సో దేవకికి పుట్టేటువంటి పుత్రుడు, అది కూడా అష్టమ సంతానం వల్ల నీకు మరణం ఉంది కాబట్టి నువ్వు భయపడాల్సిందే అష్టమ సంతానం కోసం. అయితే నువ్వు అష్టమ సంతానం దాకా కూడా ఎదురు చూడ, మొదటి సంతానం నుంచి అందరినీ కూడా నేను నీకు అప్పచెప్పేస్తాను. సో ఇక ఎవరి వల్ల అయితే నీ మృత్యు ఉంటుంది అని భయపడుతున్నావో వాళ్ళనే నీకు అప్పచెప్తున్నాను కాబట్టి వాళ్ళ వల్ల నువ్వు ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. సో నీ మృత్యువు గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ సోదరు కూడా రక్షింపబడుతుంది, నీ సోదరుని కూడా చంపాల్సినటువంటి అవసరం లేదు అని నేను వాగ్దానం చేస్తున్నాను. నేను నీకు తీసుకొచ్చి అందరి పిల్లల్ని కూడా నీకే సమర్పిస్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఇది వసుదేవుడు ఇంకా నమ్మకాన్ని కలిగించడం కోసం. ఆయనకి ఆయన 8వ సంతానాన్ని తీసుకొచ్చిస్తాను అని అనలేదు, అందరి సంతానాన్ని నీకే ఇచ్చేస్తానన్న. ఓకే, సో 8వ సంతానం వరకు 8వ సంతానాన్ని ఇస్తానంటే ఆకాశవాణి మాటలో కొంచెం అటు ఇటు అయిపోయి 8వ సంతానం కాకుండా 7వ సంతానం అయింది అనుకోండి, 7వ సంతానం వల్ల మృత్యు వస్తుందేమో అని చెప్పేసి కంసుడు భయపడతాడేమో అని చెప్పేసి అది ఏ సంతానం అయినా సరే దేవకి సంతానం మొత్తం నీకే ఇచ్చేస్తానని అన్న. ఓకే, అప్పుడు కంసుడు ఒప్పుకుంటారు అని ఆయనకి నమ్మకం. ఓకే, ఇక ఇది విన్న తర్వాత ఇక కంసుడు ఒప్పుకున్నారా లేదా అనేటువంటి విషయం సుఖదేవ గోస్వామి మనకి నెక్స్ట్ శ్లోకం నుంచి తెలియజేయబోతున్నారు. సో మళ్ళీ మనము మిగిలింది రేపు చూద్దాం. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కల్పతరు కృపా సింధుభ్యయ వచ పత్రాన. హరే కృష్ణ. ఎవరికైనా మాతాజీ ఉన్నారా? కమిషన్ మాతాజీ. ప్రభుజీ నేను మధ్యలో పడుకున్నాను ప్రభుజీ, సారీ.